తెలుగు కళాక్షేత్రం 6వ వార్షికోత్సవ సందర్భం. మన దేశంలో ఎన్నో పండుగలు ఉన్నాయి. ఆ పండుగలో ఇంకోటి జత చేరిస్తే తెలుగు కళాక్షేత్రం వార్షికోత్సవం. ఈ దేశంలో ప్రత్యేకత అది. ఈ సందర్భంగా ఇక్కడ మనం సమావేశం అయ్యాం. ఇక్కడ వచ్చిన మీ అందరికీ, చిన్నలకి, పెద్దలకి, పిల్లలకి, పాపలకి, ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు. ఈ వార్షికోత్సవ సందర్భంగా మీ అందరికీ మా హృదయపూర్వక ఆహ్వానం. ఇప్పుడు మన తెలుగు కళాక్షేత్రానికి సారథి గౌరవ అధ్యక్షులైన శ్రీ వేణుమాధవ్ గారు, శ్రీమతి శోభ వేణుమాధవ్ గారు, తర్వాత సలహాదారులు అయిన శ్రీ రామారావు గారు, శ్రీమతి రామారావు గారు, చంద్రకళా రామారావు గారిని వేదిక మీద రావచ్చుగా కోరుతున్నాను. శాలిని వేణుమాధవ్ గారికి చప్పట్లు. అనుపమ శ్రీ రామారావు గారికి దంపతులు. బేబీ సాహితీ అందరికీ వందనాలు. వెల్కమ్ టు తెలుగు కళాక్షేత్రం 6వ ఫంక్షన్, 6వ వార్షికోత్సవం. వెనకన్నా కూర్చున్న యువసేన, థ్యాంక్ యూ వెరీ మచ్. 3-4 సంవత్సరాల నుంచి నేను అధ్యక్షునిగా ఉన్నాను, మీ అందరికి తెలిసిన విషయమే అది. అయితే ప్రతిసారి తెలుగులో మాట్లాడాలని నా కోరిక, కానీ ఎంబీసీలో చేసినందుకు వచ్చే గెస్టులు వాళ్ళ గురించి నేను ఇంగ్లీష్లో మాట్లాడడం జరిగింది. తెలుగు మాట్లాడడం అనేది ఎంత తీపియో మీ అందరికీ తెలుసు. అయితే మనము ఇన్ని సంవత్సరాల నుంచి చేసిన ప్రోగ్రామ్స్ గురించి మీకు ఆల్రెడీ కమలాకర గారు చెప్పారు. అయినా కానీ నా వంతు, నా ధర్మంగా నేను కూడా మీకు కొంచెం క్లుప్తంగా చెప్పాలని అనుకున్నాను. అయితే ఈ ప్రోగ్రామ్ అనుకోకముందు ఎలా చేద్దాము, ఎందుకు చేద్దాము, వార్షికోత్సవం అంటే ఏంటి, ఎందుకు అని కొంచెం మేము బ్రెయిన్ స్టార్మింగ్ చేసుకున్నాం. బ్రహ్మాండమైన స్టెప్పులు వేస్తూ పాట పాడతారైనా ఆయన కార్యక్రమం చూడడం జరిగింది. ఇక అబ్రాకా డబ్రా అంటూ ఇంద్రజాల మహేంద్రజాలని ప్రదర్శించడానికి శ్రీ అల్తాఫ్ అలీ గారు, వీరు ముగ్గురు మన మధ్యలో ఇక్కడ ఉన్నారు. మీ కరదాళధ్వనులతో ఒక్కసారి వాళ్ళని ఈ వేదిక మీద ఆహ్వానిద్దాం. వీరిని శ్రీ డాక్టర్ శ్రీనాథ్ గారు, మన రియాద్ నగరానికి చాలా పురప్రముఖులు డాక్టర్ గారు ఎన్నో ఏళ్ళ నుంచి ఇక్కడ ఉన్నారు. వారిని, వీరికి జ్ఞాపికలు ప్రదానం చేయవలసిందిగా కోరుతున్నాం. కాదు టైం చాలువ, సారీ, శాలువాలతో సత్కరి